యువగళం పాదయాత్రలో భాగంగా సింగనమల నియోజకవర్గం గార్లదీనెలో జరిగిన భారీ బహిరంగ సభలో లోకేష్ వైసీపీ చేపట్టిన కొత్త ప్రోగ్రామ్స్పై సెటైర్లు వేశారు ఈ సందర్భంగా లోకేష్ వైసీపీ ప్రారంభించిన మూడు కార్యక్రమాలపై తనదైన శైలిలో జగన్ను చెడుగుడు ఆడుకోవడంతో జనం పెద్ద పెట్టిన హర్షధ్వానాలు చేశారు లోకేష్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కు సభకు విచ్చేసిన వారంతా ఫిదా అయ్యారు లోకేష్ జగన్ ప్రవేశపెట్టిన నువ్వే మా నమ్మకం నువ్వే మా భవిష్యత్తు జగన్కి చెబుదామనే ఈ మూడు ప్రోగ్రామ్స్పై ఏమన్నారో చూద్దాం మొదటిది నువ్వే మా నమ్మకం కార్యక్రమం నిన్ను కన్నా అమ్మ నమ్మలేదు తోడబుట్టిన చెల్లి షర్మిల సునీతలు నిన్ను నమ్మలేదు నీ బావలు బ్రదర్ అనిల్ రాజశేఖర్ రెడ్డి నిన్ను నమ్మలేదు సొంత కుటుంబ సభ్యులే నమ్మని జగన్ని జనం ఎందుకు నమ్మాలి ఎలా నమ్మాలి అంటూ లోకేష్ జగన్పై సెటైర్ల వర్షం కురిపించారు ఒకవేళ వాలంటీర్లు వచ్చి స్టిక్కర్ అతికిస్తే ఆ స్టిక్కర్ పీకి సొంత కుటుంబమే నమ్మని జగన్ని మేమెందుకు నమ్మాలి అని రివర్స్ క్వశ్చన్ అయ్యండి అంటూ లోకేష్ కౌంటర్ అటాక్ ఇచ్చారు ఇక సెకండ్ ప్రోగ్రామ్ మా భవిష్యత్తు నువ్వే రాష్ట్ర భవిష్యత్తు నాశనం చేసిన వాడు ప్రజలకు భవిష్యత్తు ఎలా ఇస్తాడు అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేసిన వాడు జనానికి భవిష్యత్తుగా మారగలడా ఐటీ ఎక్స్పోర్ట్స్లో ఏపీని జీరో చేసిన వాడు జనం భవిష్యత్తు ఎలా అవుతాడు గంజాయి అమ్ముతూ యువత భవిష్యత్తు నాశనం చేస్తున్న వ్యక్తి ప్రజల భవిష్యత్తుగా ఎలా మారతాడు అంటూ జగన్ పై ఘాటుగా విమర్శలు చేశారు లోకేష్ ఇక మూడవది జగన్ కి చెబుదాం ఏం చెప్పాలి ప్రత్యేక హోదా గురించి చెబుదామా పోలవరం గురించి చెబుదామా విశాఖ రైల్వే జోన్ గురించి చెబుదామా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చెబుదామా పెంచేసిన పన్నుల గురించి చెబుదామా కోడికత్తి డ్రామా గురించి చెప్పాలా బాబాయ్ మడ్డర్ గురించి చెప్పాలా చెత్త పాలన గురించి ఏం చెబుతామంటూ స్టాప్ గా గుక్క తిప్పుకోకుండా లోకేష్ జగన్ పై సటైర్లు వేశారు లోకేష్ రోజూ చేసే విమర్శలు ఎత్తు వైసీపీ చేపట్టిన మూడు కార్యక్రమాలపై ఆయన చేసిన కామెంట్స్ మరో ఎత్తు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు యువగలం పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి లోకేష్లో ఓ సరికొత్త పరిణితి చెందిన రాజకీయ నాయకుణ్ణి చూస్తున్నామని జనమంటున్నారు ఇప్పటికే రెండు రోజుల క్రితం మొదలుపెట్టిన జగన్ అన్నే మన భవిష్యత్తు కార్యక్రమానికి అనూహ్యంగా భారీ వ్యతిరేకత వస్తుండటంతో వైసీపీ శ్రేణులు పడ్డాయి జనం మార్పు కోరుకుంటున్నారనే విషయం తేట తెలమవుతోంది ఇకపై తాము ఏ డ్రామాలు ఆడినా ప్రజలు తిప్పికొట్టడానికి రెడీగా ఉన్నారనే విషయం ఇప్పటికే జగన్ కి బోధపడి ఉంటుంది వైసీపీ భజన బ్యాచ్ నిర్వహిస్తోన్న ఈ మూడు ప్రోగ్రామ్స్ వచ్చే నిజమైన స్పందన చూస్తే జగన్కే తన పతనం ఎలా ఉండబోతోందో అర్థమవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు పోవాలి జగన్ మాకొద్దు జగన్ అంటూ జనం ఇళ్ల ముందు స్టిక్కర్లు అంటించుకున్న ఆశ్చర్యం లేదట మరి జగన్ ఏం చేస్తాడో ఏంటో